మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆయన భూమి ఆయన ఇల్లు ఆయన ఇల్లు ఆయన ఇల్లు రోడ్డు 15 అడుగులు ఇక్కడ 60 అడుగులు 70 అడుగులు 40 అడుగులు పక్షాలకి అండగా ఉంటారు వాళ్ళ మీద దాడి చేయడం చెప్పు చూపించుకొని ఏమన్నారా మీరు ప్రజాస్వామ్యం అంటారా ఈ ప్రజాస్వామ్యం మీరు ఇలాగే చేస్తున్నారండి बाध्यत वैसी मुख्यमंत्री बैठक चिलकपल पूर्ति तिप्चे मैं प्रजा क्षेत्र चूस प्रजास्वाम्य क्षेत्र चूस रेपल मुझे दोपड़ी चेसे वाली अंदगा उन्नी रोड विस्तरी कन्वीनियंट प्रजास्वाम्य अभिवृद्धि इलागे रोजना इपा स्टेट हाईवे रोजना अट्टेकाल इलागे मोन्टी मोन पनल चेयलाक सिविल केस अयन पात्र गारिनी कमांडो आपरेशन लागा कसाब ने पट्टुकुन गोड़ दूकी अधिकार मन के गोड़ वाल प्रभुत् अभी मैं प्रति चत मुझे मुझे पाँच पोलीस अधिकारी अला मुझे आगक आगे मुझे पोता है दबल तीन रक्ता पार्टी आफीस आपड़े पोलिस रक्तम बदल बदल कुटे लाटी तो जैल अलवाटे कदा वैसी अलवाटे कूपारी अलवाटे इबंधों अवी ओके प्रजास्वाम्या पररक्षा तल दूर तो पोरा कुंड व्यवस्था मैं पोरा जनरेशन चला खचिताकड़ो ये मार्ग में इलागे मैं चूस एंत दबल को इन केस बाबू अंदर की चुपरा जनसेन नायक सैनिक जैल के रक्ता अलागे विज्ञापन राज पररक्षी इकड़ा महात्मा गांधी गारी विग्रह कुलचेशारु अब्दुल कलाम गारी विग्रह कुलचेशारु नेहरू गारी विग्रह कुलचेशारु वैएसआर राजशेखर रेड्डी विग्रह अला कुलचेशारु शिवुडी कापलगोंड नंदीश्वरुनि कूडा कुलचेशारु मीरु इदी मीरु चेशारु अधिकारुलु कूडा कोंत मीरु कूडा कोंचेम मीकु स्पृहलतो चेयंडि पनुलु निन्नटि गा निन्न 6 गंटलकु उदय 6 गंटलकु प्रारंभिंचारु निन्न మధ్యాహ్నం తెలియగానే ముందు ప్రెస్ స్టేట్ పిలిస్తారని చూసాం ఇక్కడ కాల మా కోసం చెప్పండి ఇంట్లో నిండు చూలాలని కూడా లక్ష్యం ఉందని కూడా చూడకు ఇల్లు కొట్టేశారు జెండా దిమ్మలు కట్టలేవరు ఎవ్వరికి ఎదురు మీకు ఓట్లేసిన వాళ్ళు కూడా మిమ్మల్ని ఎదిరిస్తే మిమ్మల్ని దాడులు చేస్తూ ఉంటారు మీరు పెన్షన్ రద్దు చేస్తూ ఉంటారు రేషన్ కార్డు రద్దు చేస్తూ ఉంటారు ఎంతకాలమయ్యా మీ అన్నయ్య చూస్తా ఊరుకుంటాం మేము మీ దగ్గర కిరాయి మోకలు ఉంటాయి భయపడతావా ఎంతమంది ఇంకా కిరాయి మోకలు ఉంటాయి మీ దగ్గర 150 కాదు మీ కోట్లు ఇచ్చుకో ఏం భయపడవు ఇలాంటి పిచ్చి పనులకి రక్కీలు నిర్వహించి ఇలాంటి పిచ్చి పనులకి పవన్ కళ్యాణ్ గానీ జనసేన గానీ జన సైనికుడు గానీ జనసేన నాయకులు గానీ వీర మహిళలు గానీ భయపడతారు సజ్జల గారు బాబు అందరూ డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల గారు బాబు అందరికీ
राष्ट्रा की डिफाक्टो मुख्यमंत्री सज्जल गारे अंदर गारु इपड़केतना डिक्टम ये तप जगना एवड़ प्राणना जन सैनिक प्राणा पैना सगटूर प्राणा पैना दाखिल बाध्यता सज्जल गारे वह रेक्की निर्वहित किराई मूकल सुपारे दाखिल बाध्यता सज्जल गारु मे मचिपो गुर्तको మంగళగిరిలో ఉంది మంగళగిరికి అభ్యర్థి ఎవరయ్యా మన తింగరోడు పప్పు 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 పిల్ల మిత్రే గారు ఆయన అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నించొని ఓడిపోతే మళ్ళీ ఆయన అక్కడ నించోవాలనుకున్నప్పుడు ఆయన వెళ్ళాలి కానీ ఈయన వెళ్ళాడు అంటే అర్థం ఏంటి ప్రజల్లో ఇతను చులకనైపోవాలి ఇతను చేసే హావభావాలు పిచ్చి చేష్టలు రౌడీజం చూసి ప్రజలు అసహించుకునే విధంగా చేస్తూ తన కొడుకు చెడ్డపేరు రాకుండా ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు ఈ రోజు వైజాగ్ గాని ఇప్పడం గాని ఎక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చినా అది మాకు చాలా సంతోషం మాకు చాలా ఉపయోగం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా భవిష్యత్తులో ఇంకా 20 30 సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి గారు తగ్గేదే లేదు డబ్బుల కింద ఎలా పడేశారో మనం చూసాం అదే విధంగా పవన్ కళ్యాణ్ తమకు ఉపయోగపడేంత వరకు వాడుకుంటారు ఆ తర్వాత కరువే పాకలాగా తీసి పడేయటం అనేది చంద్రబాబు నాయుడు నైజం అది ఎన్టీఆర్ కుటుంబమైనా నువ్వైనా ఒకటే అని కూడా ఈ సందర్భంగా తెలుసు అది స్పష్టంగా మొన్న ఎలక్షన్ లో పార్టీ ప్రెసిడెంట్ అయి కూడా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోవడమే నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా జగన్ గారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రజలకు ఇవ్వలేదు అని చెప్పలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం లేదు అని చెప్పలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల వారికి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా సంక్షేమాన్ని బెనిఫిట్స్ ని డైరెక్ట్ గా అందిస్తున్నారు కాబట్టి అది కూడా చేయడం లేదు అని చెప్పలేక ఏ విధంగా మీ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం మీ ప్రభుత్వాన్ని కూల్ చేస్తామంటూ ఒకే మంత్రంతో ముందుకు వెళ్తున్నారు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాదు కదా ఆయన కూర్చున్న సీఎం కుర్చీ ఒక మేకు కూడా నువ్వు తీయలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు మేము గాంధీ గారి కన్నా కలలు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తాం ప్రజల వద్దకే పాలన తీసుకొస్తామని 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఈ భారతదేశంలో అనేక సందర్భాల్లో అనేక స్టేజీల్లో మీరు మీటింగ్లు వినుంటారు కానీ గాంధీ గారు పొట్టి శ్రీరాము గారి ఆశయాల్ని ఆకాంక్షల్ని నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఎవరు అర్హులైనా కూడా ఏ పార్టీకి సంబంధించిన వారైనా కూడా పేదవారు బెనిఫిషియర్స్ అయితే డైరెక్ట్ గా వారి అకౌంట్ లోకి డిబిటి ద్వారా 160,000 రూపాయల్ని ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి అందించారు దీంట్లో ఎక్కడ అవినీతి లేదు ఎవరు ఏ నాయకుడి ఇంటి దగ్గరికి వెళ్ళి పడిగాపులు పడాల్సిన అవసరం లేదు రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈరోజు గౌరవంగా ఈ గ్రామంలోనే మీరు అన్ని చేసుకునే పద్ధతిని తీసుకొచ్చారు సో ఈరోజు నిజమైన గాంధీ వారసులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్న తీరు అభివృద్ధి సంక్షేమంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తీరు కూడా గమనించి ఎవరైతే ఈ రాష్ట్రంలో విషం చిప్పాలన్న ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు మరొకరు పొట్టి శ్రీరాములు గారు తెలుగు వాళ్ళంతా ఒక రాష్ట్రంగా ఉండాలి అని ఆయన ప్రాణత్యాగం చేస్తే కొంతమంది రాష్ట్రాన్ని ముక్కలు చేశారు భవిష్యత్తులో ఇది ఈరోజు చూస్తే మనం ఏదైతే
పరిపాలనా వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానులు ఉంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అది ఆ కాలంలోనే గాంధీ గారు పొట్టి శ్రీరాములు గారు చేశారు అనేది మనం అందరం కూడా గుర్తించాలి. గాంధీ గారైతే గ్రామ స్వరాజ్యం కోసం తప్పిస్తే భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు తప్పించారు, ప్రాణం కూడా త్యాగం చేశారు. మనకి తెలుగు వాళ్ళందరికీ ఒక రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 1956లో ఆంధ్ర ప్రాంతంతో పాటు తెలంగాణను కలిపి ఒక తెలుగు రాష్ట్రంగా ఏర్పరిస్తే 50 సంవత్సరాల తరువాత ఒక ప్రాంతీయ విభేదం వచ్చి ఈరోజు తెలంగాణ హైదరాబాద్తో కూడా సపరేట్ అవటం మనం అందరం కూడా కళ్ళారా చూస్తాం. అలాంటి పరిస్థితి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రాకూడదు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ చాలా వెనకబడిపోయి నష్టపోతుంది కాబట్టి మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉండాలి.